హలో టీవీ రావు గారు, ఎక్కడికి పారిపోతున్నారు? పారిపోట్లేదయ్యా, జాగింగ్ చేస్తానండి. ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లం వచ్చి పారిపోతున్నారు అనుకున్నా. అయినా మీకు జాగింగ్ ఎందుకండి? ఒంట్లో ఉన్న పావు కిలో మటన్ కరిగిపోడానిక. నీ మంచి కోసం చెప్పాను. గుడ్ మార్నింగ్ సర్దార్జీ. నమస్తే. కత్తేసుకు బయలుదేరారు ఎవడ నరకడానికి? అదేం లేదు భాయ్, జాగింగ్ కి. జాగింగ్ దానికి కత్తి ఎందుకండి? సేఫ్టీ భాయ్, సేఫ్టీ. మనం చేసేది ఫైనాన్స్ బిజినెస్, అయినా ఓ చేత్తో జాగింగ్ చేస్తాం, ఓ చేత్తో ఫైనాన్స్ ఇస్తాం. ఓ పతిజీ, నమస్తే సార్. ఏంటి ఇక్కడ మాటేశారు? ఇదిగోండి మేడం గారికి పాల ప్యాకెట్, న్యూస్ పేపర్ ఇచ్చేయండి. ఇస్తాను గాని సర్దార్జీ భార్యని చూస్తుంటే పగటిపూట రాత్రులు నిద్రాడతలేదురా. ఆవిడ మరీ అంత భయంకరంగా ఉండదే. భయంకరం కాదే, ఆవిడ చూస్తుంటే ఎలాగైనా ఆవిడ లైన్ లో పెట్టాలి. నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేయరా? అదే ఉందండి, సింపుల్. వెయ్యి కొట్టండి. వెయ్యేనా? ఆవిడ కాదు నాకు. ఇస్తాను గాని మంచి సలహా చెప్పరా. ఏం లేదండి, రేపు మన సర్దార్జీ జాయిన్ కలగానే వాళ్ళకేసి హిందీ పేపర్ బదులు తెలుగు పేపర్ వేస్తాను. వాళ్ళు హిందీ పేపర్ తీసుకెళ్లి తలుపు కొట్టండి, ఆవిడ అలా ఓపెన్ చేస్తుంది. ఏమండి, మన పేపర్ మారిపోయాయి, లైన్ లో పెట్టండి, అంతే, మ్యాటర్ ఫినిష్. అయ్యో బాబు, ఇది సూపర్ నెట్వర్క్ రా. ఏమండి, వెయ్యి. ఇదిగా, ఇదేంటి 500 ఇచ్చారు? పని అయిపోయింది అర్థం, మిగిలిన 500 ఇస్తాను. ఈ పేపర్ పాల ప్యాకెట్ ఇచ్చేయి. कौन है? नमस्ते जी. सरदार जी गर्मी नहीं है, जॉगिंग को गया. आसंगत से मैं आया हूँ. क्या? అది వీరబాబు గారు, నాది మీకు, మీది నాకు వేసి గోల్మాల్ చేశాడు. మీది మీకు ఇచ్చేద్దామని వచ్చాను. ఏంటది? పేపర్. మీరు ఇంకేమన్నా అనుకున్నారా? మీది పేపర్ మీరు పట్టుకెళ్ళండి. నువ్వు ఈ మాట నాకు వదులుతానా? జీవితాంత వదలలో. ఏంటిది, సర్దార్జీ వస్తే బర్బాద్ చేస్తాడు. అరే తూ బీబీ కా హాత్ క్యూం పకడా రే. ఈవేళ రాఖీ పౌర్ణమి అయినా స్వీట్స్ రాఖీ రాఖీ కూడా తీసుకొచ్చాను. రాఖీ ముబారక్, రాఖీ ముబారక్, రాఖీ ముబారక్, ముబారక్. ఓ మేరే ప్యారి, హాత్ లావో, స్వీట్ దేవో. రాఖీ ముబారక్, రాఖీ ముబారక్. ఓ అచ్చా ఆద్మీ హై, ఓ అచ్చా. मेरा हाथ को राखी, वो पागल है. पागल वो नहीं, तू है. तेरे मेरे बीच में कैजा. अरे बाना मरे, रुम्बा नंद्री, थैंक यू, बाय बाय. గోవింద్ రాజన్ ఉన్నాడు నా ఫ్లాట్ లో. వణకం సార్, వణకం అని చెప్పి వణుకుతున్నా విడరా. అసలు నా ఫ్లాట్ కి ఎందుకు వచ్చావురా? అదిల్ల వీరబాబు ఎన్నడ తమిళ పేపర్ నీంట్లో పోసినాడు, నీ తెలుగు పేపర్ నా ఇంట్లో వేసినాడు. అంత పేపర్ పొత్తు కేళి. కేళియా? ఏం కేళవురా? అదిలే ఎన్నడ పేపర్ ఎత్తుకిట్టి నా వీటికి పోరేన్. ఆహా, ఎంత పొన్ను, ఎప్పుడు మర్యాద, ఎన్నో కోఆపరేషన్, వారా ఎన్న వీటికి వారాబు. ఏం సార్, మీ తెలుగు పేపర్ సర్దార్జీ కేసాను, మ్యాటర్ వర్కౌట్ అయిందా? ఆ మ్యాటర్ కాదురా, ఆ గోవిందరాజన్ గారి తమిళ పేపర్ నా ఫ్లాట్ లో ఎందుకు వేసావు? పొరపాటైపోయింది సార్. అయినా మీరెందుకు అంత కంగారు పడుతున్నారు? కంగారు కాదురా, వాడు నా అపార్ట్మెంట్ లోంచి తమిళ పేపర్ ఊపుకుంటూ వాడా చెంతకు వాడా అని పాడుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తే వెళ్ళాడు, వాడు తమిళ మాట్లాడినా మన మేడం గారికి అర్థం కాదు కదా. కనెక్షన్ పెట్టుకోవడం లాంగ్వేజ్ ఎందుకురా? నాకు హిందీ రాకపోయినా సర్దార్జీ మిసెస్ తో బాడీ లాంగ్వేజ్ తో మెయింటైన్ చేయడం లేదు, నమ్మక ద్రోహి. నాకు ఇచ్చిన సలహా అరవడికి ఇచ్చావా? అందుకే మన ఇంటి ఫుడ్ మనమే తినాలి. పక్కింటి ప్లేట్ చూసి లొట్టలు వేసుకున్నాం అనుకోండి, మన ఇంటి ఫుడ్ ఎంగిలవుతుంది. ఇప్పుడు అర్థమైందా? అర్థమేంటదులేండి, ఇవ్వండి మీ డబ్బు. Hey!
ఒరే కుర్రాడా, ఏంట్రా ముసలాడా, మా దంపుడేలా వెళ్ళాలే నడిసి? అది కాదే, ఎటువైపు వెళ్ళాలని? ఇటైపు వెళ్ళా, ఇటు నుంచే కదా వచ్చాను. అయితే ఇటెళ్ళు. థ్యాంక్స్ రా కుర్రాడా. తమ్ముడు ఏంటన్నా, బాదం పొడి వెళ్ళాలి, ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా? ఇటు వెళ్ళాలి. ఏంటి కాలంలో నుంచా? పర్వాలేదు, బలగట్లు లేదు, ఎలా వెళ్ళాలా? ఇలా బాబాయ్. అచ్చి బాబు, ఏంటా సౌండ్? ఏం లేదు సుబ్బు, నేలలో రాళ్ళెత్తి మునిగిపోతున్నాయి. మనిషిని ఎత్తే ములుగుతాడు తేల్తాడని ఒకటి దోసేసాను. తెక్కిశంకరయ్యో, మనిషిని దోచావా? చీ, 10 నిమిషాలు పక్కపోతే చాలు, ప్యానల్ మీద చేతుడు తీసుకొస్తాడు. దీనికి కూడా ప్రశాంతంగా వెళ్ళడం. వచ్చిదాకా ఆగలేకపోతున్నాడు. వత్తరాడు, కాళ్ళు చేతిలో ఆడితే కాసిన మంగిల్ తాగు. సుబ్బు సుబ్బు అన్న, రాయలు తీపని చెప్ప. ఆడే మనం తీయాలి, ఇంకా రాళ్ళు ఎలా తీస్తారా? వత్తరా ఉండరా, నువ్వు తీవా. రాయలతేమని చెప్పు. అయ్య బాబాయ్, ఈ స్వాతముచ్చింగ్ గారు కూడా వద్దు. ఏంటి రక్షించండి, కాపాడండి. అబ్బా, నిన్ను కాపాడు చాలా సేపు అయింది రా, ఎన్నిసార్లు కాపాడాలి? ఇలా ఎక్కడున్నా వత్తున్నా. చూడు, నీ వల్ల బీడీ కట్ట ఎలా తడిసిపోయిందో. తడలేదు, ఈత కొట్టింది. బీడీ కట్ట ఈత కొట్టిందా? ఓరి నా మాయదారి మెలిగాడు, నీ వల్ల నాకు ఎన్ని కొత్త విషయాలు తెలిసిపోతున్నాయో. రా, నీకు ఈత రాదు కదా, నువ్వెందుకు దూకో కాళ్ళలోకి? నాకు ఈత వచ్చే రాదు తెలుసుకుందారని. మా ఫాదరే, తెలుసుకున్నావా? ఏది తెలుసుకుని లోపల నోటికి లాక్కొచ్చా కదా, ఇంకోసారి దూకుతానే. వద్దురా బాబు, నీకు ఈత రాదు. చేపలు ఎంత మన ఈతున్నాయి? చేపలు ఈతున్నాయని, పక్షులు ఎగురుతున్నాయని మనం ట్రై చేయకూడదు. పద ఇంటికి. ఏంటి బజార్లో పెట్టే దుకాణం, దొడ్లో నూరుకోవచ్చుగా? దొడ్లో నూరుకుందామంటే ఆ వెనకాలన్న మిల్లు రాయేసి మా మిల్లులో నూరుకో అంటున్నాడు. పోనీ సందులో నూరుకుందామంటే కోటి బిళ్ళ ఆడుకునే కుర్రోళ్ళు బిళ్ళ చూపించి ఆడుకుందాం రా అంటున్నారు. అందుకే ఇక్కడ నూరుకుంటున్నాను. ఇక్కడ ఇంకా డేంజరసే, మా మిడిగుడ్ల మీద చూసేటట్టే పెద్ద పెద్ద కొబ్బరి చెట్లే బోండాలతో సహా మాడి మసైపోతాయి. నువ్వెంత? ఇంకా లాభం లేదు, ఈ రాత్రికే శోభనం జరిగిపోవలసింది. ముందస్తు శోభనం, పెళ్లి సంగతి తర్వాత చూసుకోవచ్చు. సిద్ధమైపో. గురువా, ఓ కాకరపువర్తి స్వామీజీ నీకు కనపడే పాము గురించి ఓ రహస్యం చెప్పాడు. ఏంటిది? నువ్వు నాగలక్ష్మణి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తే ఆత్మహత్య చేసుకుంటుంది. అమ్మాయి పామయ్య పుట్టి నీకు పెళ్లి జరగకుండా అడ్డుపడుతోంది. కాకరపు వత్తు స్వామీజీ ఒక విరుగుడు చెప్పాడు. ఈ రాత్రికి నాగలక్ష్మి పామును పట్టి నీ దగ్గరికి తీసుకొస్తానన్నాడు. శోభన మంచం మీద దాని మెళ్ళో నువ్వు తారి కట్టాలి. దేని మెళ్ళో? పాము మెళ్ళో. అప్పుడు నీకుండే దోషం పోయి నీకు పెళ్ళవుతుంది. నా వెనకమాలుండే అత్యవసర ప్రజానీకానికి నాకు చెప్పొచ్చేది ఏంటంటే, మీ అందరి కోసం నన్ను ఏమైనా చేస్తాను, లేదంటే చేస్తాను. పోరాటంలో పోయేదేం లేదు గోచి తప్ప. ఈ పొగటి పొట్టు మీకేం తాగించలేను, కప్పు టీ తప్ప తప్పట్లు. రాత్రికి మంది ఉందా? అయితే ఓకే, గట్టిగా. ఇదిగా మల్లికా సర్బత్, మొత్తం 5 టీలు అర్జెంట్, 4 ఆర్డినరీ. వీళ్ళకి టైం లేదు, 1 పెసలు. నాకు ఢిల్లీ ఫ్లైట్ వెళ్ళిపోవాలా? చూడు, పాలు చిక్కకుండాలా, టీ చక్కకుండాలా, కావాలంటే ఒక లవంగ మొగ్గ ఎక్కువ వేసుకో. ఏ పిల్లి మొగ్గ వేసుకోద్దా? ముద్దిచ్చే పిల్లవే, పిల్ల మొగ్గ వేసుకో. అరే చంటి, నువ్వు మాలీ చేసుకో. చూడు, వీళ్ళు టీ ఎక్కడ వేసుకో, నా టీ అక్కడ వేసుకో. ఏం ఫేస్ కట్టరా బాబు, కదలక ఫేస్ కట్ అయిపోతే. అరే చంటి, అర్జెంట్, టైం లేదు. టైం నీకు లేదు, నాకుంది. 7:30. జోక్ లేక ఢిల్లీ ఫ్లైట్ వెళ్ళాలా? దాన్ని నొట్టుకోవడానికి గోదావరి ఎక్స్ప్రెస్ లో ఫస్ట్ ఏసీ లో హైదరాబాద్ వెళ్ళాలా? దాన్ని నొట్టుకోవడానికి రాజమండ్రికి టాటా సుమోలో వెళ్ళాలా? ముందు నువ్వు బోర్ కొడతావు, కానీ తర్వాత చాలా హ్యాపీగా ఉంటది. థాంక్స్. తర్వాత అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయాక
నిన్ను కాదు నీ పిల్లి పెంటకి చేస్తున్నానంటే అర్థం ఏంటి? మినిస్టర్ కాదు, నిన్ను తొందరగా అంపేస్తే ఈ పెంట కంపు తప్పుద్ది. నాకు టీ కొట్టు, నేను కొట్టమన్నది కన్ను కాదు. ఇంత పోటీగా నేను ఇక్కడ ఉండగా అది నీ కన్ను కొట్టిందా? ఏ నీ కన్ను కొట్టిందా? ఇదిగో అల్లంటీలో పట్టిక బెల్లం వేసి ఏలక్కాయలు సిద్ధగొట్టి చేసి తెత్తాను. పాలు పెసలు గుమ్మ పాలు అంతేనా? ఏం చేస్తున్నారు నువ్వు? మసాజ్ ఎవరికి? నాకా దానికా? నేను అలాగ వెళ్ళొత్తాను, వేరాలు పోతాయి. మంచిది, మరి నువ్వు అలాగే వెళ్ళరా. ఎల్రా, రాత్రికి వచ్చేస్తాను. ఏంటి? ఇప్పుడు ఢిల్లీ ఫ్లైట్కి వెళ్ళి రాత్రికి వచ్చేస్తానని చెప్తాను. నొక్కించాలు, ఢిల్లీ టైం అయింది, వస్తాను. అరే తంటే, ఇప్పుడైనా గీస్తావా గీవా? ఎరా, నీ కొడుకు పెళ్లికి సన్నాయి ఏడాది అయింది, బాకీ తీర్చావా నువ్వు? నిన్ను ఏమైనా తొందర పెట్టానా నేను? నువ్వు ఉండరా బాబు, మొన్నే కూతురు పెళ్లి కుదిరింది, బ్యాంక్ వెళ్తున్నా లోన్ కోసం, వచ్చినాక ఇస్తాలే. రారేరా బ్యాంక్ రాణికి అసలు రేణుకారాణి బ్యాంకే కదా. అవును, వెళ్ళండి వెళ్ళండి. ఊరందరూ ఆవిడ దగ్గర అప్పులు చేసి నిండా కష్టాల్లో మునిగిపోండి, ఆవిడ మాత్రం సుఖాల్లో తేలిపో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.